క్రీస్తు నందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియాదేవుని బిళ్ళారా బాగున్నారండి రండి వాక్యము లోతునకు వెళ్దాం మన ఉదయాలు తెప్పెల చేసేది వాక్యం మన మనసులు వికసింపజేసేది వాక్యం వాక్య మహిమైశ్వర్యంలో మనం దాగి ఉండాలి మన శవులు వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది అంతమాత్రమే కాకుండా వాక్య అన్వేషణలో మనం ధ్యానంలో ఆ వాక్యము మనం ప్రతికిస్తుంది మన పాదములకు దీపముగా ఉంటుంది అదే దేవుని వాక్యం ఆ వాక్యము మనము శ్రద్ధగా విందాం వాక్యము లోతునకు వెళ్దాం వాక్యము లోతునకు నేను వెళ్తున్నాను మరి ఈ ప్రశస్తమైన సమయంలో మన హృదయాలను మనము సిద్ధం చేసుకుందాం మన హృదయాలు మనము సిద్ధం చేసుకుందాం వెళ్దామా మరి ప్రయాణం చేద్దామా వాక్యంలోనికి వెళ్తున్నా ఒక మాట చదువుకుందాం చూడండి మరి మార్కుస్ వార్త ఐదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన తండ్రి మీ మహిమేశ్వరంతో నింపండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నీ వాక్యము మీరే మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను వాక్య సత్యములో ఉన్న మకరంధాన్ని మాకు భుజింపనివ్వండి సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా నడిపింపు కలుగ చేయండి వినగల చెవి గ్రహించగల హృదయం అందరికీ దయచేయండి నీ హృదయాలు తెరవబడతానికి కృపానుగ్రహించమని సహాయం చేయమని ఈ మంచి స్థలని వేళ్ళ మెళ్ళని స్వరము నాకు వినిపించమని మా అందరికీ ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అందనాలు ఈ వాక్య సత్యము ప్రభు ఆ మూడున్నర సంవత్సరములలో ఆయన స్వార్థ మజిలీలో ప్రయాణంలో మరి అనేక ప్రాంతాలలో బోధిస్తున్న బోధిస్తూ ప్రయాణం చేస్తూ ప్రయాణంలో వెళ్తూ అక్కడ ఏమేం బోధిస్తూ ఎవరెవరు దర్శించాడో ఆ విషయాలు ఈ గ్రంథ ముందు లిఖించబడినాయి ఈ మార్కు గారు ఈ గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా ప్రభు మాటలను ఇక్కడ ప్రకటిస్తున్నాడు ప్రభు చేసిన అద్భుతాలను ప్రకటిస్తున్నాడు మనకిప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుడు ఏం చేశాడంటే ఒక సముద్రం దాటి వెళ్తున్నాడు సముద్రం దాటి వెళ్తూ గరాసేనుల దేశ్యమునకు వెళ్ళారు అయితే ఆయన ఆ ధోని దిగగానే ఏం జరిగిందో తెలుసా అపవిత్ర ఆత్మను పట్టిన వాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు ఎదురుగా వచ్చి వాడు ఎలాంటి వాడంటే ఎప్పుడు సమాధులలో ఉండేవాడు వాడు ఎలాంటి వాడంటే వాడు శరీరాన్ని వాడే గాయపరుచుకునే స్థితిలో ఉన్నాడు వీడికి ఒక గొప్ప సేన పట్టి ఉంది దయ్యములు పట్టి ఉన్నవి అయితే ఈ వీడి కోసమని ప్రభు ఏం చేశాడంటే ఆ సముద్రము దాటి అదరికి వెళ్ళాడు అదరికి వెళ్ళి వెళ్ళిన దోనె దిగిన వెంటనే అపవిత్రాత్మను పట్టిన వాడు ప్రభుని ఎదుర్కోవటానికి వచ్చాడు వాళ్ళ వాడిని సాధుపరిచిన ఎవడు ఎవరు లేడు వాడి సంఖ్యలతో బిగించిన సంఖ్యలను తుత్తు నీళ్ళుగా చేసి పడే అయితే వాడిలో ఏమున్నది వాడిలో దెయ్యములు ఉన్నవి అనేక దెయ్యములు బట్టి ఉన్నాడు వాడు మనిషే మల్లాంటి వ్యక్తే మల్లాగానే ఒక తల్లి గర్భంలో జన్మించాడు కానీ వాడు పెరిగి పెద్దయిన తర్వాత వాడిలో ఏమి ప్రవేశించిందంటే దెయ్యము దురాత్మ సమూహములు ప్రవేశించినాయి వాడు ఆ ప్రాంతంలో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు వాడు ఎప్పుడు కూడా మరి మంచి అనేది వాడికి తెలియట్లేదు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు వాడు వెళ్ళే స్థలం ఏంటో తెలియట్లేదు వాడు నివాసం ఏంటో తెలియట్లేదు ఆ స్థితిలో ఉన్నవాన్ని ఆ ప్రభు గుర్తు చేసుకుంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ప్రియా దేవుని వెళ్ళారా ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళవలసింది వచ్చింది ప్రభు అంటే కారణం అనేది ఇది నీ దగ్గరికి ప్రభు ఎందుకు వస్తాడంటే కారణం అనేది ఏమి లేకపోతే నీ దగ్గరికి రాడు ఇదిగో ఇక్కడ కారణం కనపడుతుంది ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు చాలా అతనికి శరీరాన్ని అతను గాయపరుచుకుంటున్నాడు అనేక బాధలు పడుతున్నాడు అనేక కష్టాలు పడుతున్నాడు అనేక శ్రమలు పడుతున్నాడు ఓ నా ప్రియా సోదరుడా నా ప్రియ సహోదరి ఇలాంటి స్థితిలో దురాత్మలు పట్టుకొని నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో ప్రభువుని దగ్గరికి వస్తాడు ప్రభుని దగ్గరికి నిశ్చయముగా వస్తాడు ప్రభు నిన్ను దర్శిస్తాడు ఇదిగో ఈ దురాత్మ పట్టిన వాడి దగ్గరికి ఈ సేనదేయం పట్టిన వాడి దగ్గరికి ప్రభు దర్శించిన రీతిగా ప్రభు వస్తున్నాడు నీ దగ్గరికి ఇది సత్యం నువ్వు శ్రమలో ఉన్నవా శోధనలో ఉన్నవా ఇబ్బందుల్లో ఉన్నవా కష్టాలలో ఉన్నవా శ్రమలు బాధలు ఏదైనాప్పటికి దేవుడు నిన్ను దర్శిస్తాడనే గుర్తు తెచ్చుకో ఇదిగో నా ప్రభు ఏం చేశాడంటే వారు ఆ సముద్రమునకు అధిరణ అద్దరినున్న గ్రాసీనుల దేశమునకు వచ్చి ఆ దేశమునకు ప్రభు రావటానికి తన శిష్యులతో ఆ సమూహంతో ప్రభు రావడానికి కారణం ఏంటంటే అక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడు పట్టినవాడు పట్టిన వాడు వాడు ఇబ్బంది పడుతున్నాడు వాడి బాధ నివారణ చేయాలి అనే ఆలోచన ప్రభువుకు కలిగింది నీ మీద కూడా ప్రభుకి ఆలోచన ఉంది గ్రహించు నా ప్రియ సోదరుడా నా ప్రియ సోదరుడా నా ప్రియ సహోదరి గ్రహించు వాక్యాన్ని గ్రహించు వాక్యం సర్వసత్యంలో నడిపిస్తుంది అప్పుడు వాడు ఏ సంఖ్యలతో బిగించినా వాటిని తుత్తునీలు చేసేస్తున్నాడు మరి వాడిని సాధుపరచువాడు ఎవడు లేడు వాడు రాత్రి పగలు సమాధులలో కొండలలోనూ కేకలు వేయించు తను తాను రాళ్ళతో గాయపరుచుకొనిచూ ఉండెరు వాడు ఎంత బాధపడుతున్నాడు అన్నది ప్రభు గమనించాడు నువ్వెంత బాధపడుతున్నావు అన్నది ప్రభు గమనిస్తాడు ఎంత ఇబ్బందిలో ఉన్నావో ప్రభు గమనిస్తాడు ఏ స్థితిలో ఉన్నావో ప్రభు గమనిస్తాడు నీ స్థితిగతులను మార్చడానికే ప్రభు నీ దగ్గరికి వస్తాడు ఆ అపవిత్ర ఆత్మ పట్టిన వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే అతని స్థితిగతులు మార్చిపడేయటానికి ప్రభువు అనుకూలమైంది కాబట్టి ప్రభుకి మంచి మనస్సాక్షి ఉన్న దేవుడు కాబట్టి అక్కడికి వెళ్తాం జరిగింది అప్పుడు అంటున్నాడు వాడు గాయపరుచుకుంటూ ఆ దరిన అది వెళ్తున్నంటేనే వాడు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే మూల వాక్యంలో ఆ యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుము వాడు బాధపడుతున్నాడు కానీ నన్ను బాధపరచకుము దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాను కేకలు వేసాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వాణి చెప్పాను ఆడు కేకలు వేస్తున్నప్పుడు ఆడు వాడి స్థితిగతులు ఎరిగిన దేవుడు ఆడి దగ్గరికి వచ్చి వాడి యొక్క మాటలు విని అపవిత్రాత్మ వీని విడిచిపో అన్నాడు అయితే ఆ అపవిత్రాత్మ ఏమంటుందో తెలుసా నన్ను నన్ను విడిచిపెట్టి నిడిచిపెట్టిపో పోయేటట్టుగా అయితే అదిగో కొండ పక్కన మేస్తున్నే పందులు వాటిల్లేకి పంపించు ప్రభువా దేవా సర్వోన్నతుడా మమ్మల ఆ స్థితిలో అక్కడికి పంపించు మట్టున్నాయి సుశారా దయ్యములు ఏం మాట్లాడతా దయ్యములు మాట్లాడతాయా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాయి కనుక దే బతిమలాడుకుంటున్నాయి ఏసు అప్పుడు ఏం యేసు వాటిని వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్ములు వాణ్ణి విడిచి పందులలో ప్రవేశించను వాడికి నివాసము అపవిత్రాత్మకు నివాసం ఎక్కడ తెలుసా పందులు దురాత్మ నివాసం ఎక్కడో తెలుసా పందులు మనుషులు కాదు దేవుడు సూచించుకున్న ఆ సృష్టికర్త సూచించుకున్న మనుషులు కాదు ఆ జనులు కాదు ఆయన మా ఆయన బిడ్డలు కాదు ఆపవిత్రాత్మ పవిత్రాత్మ ఎక్కడ ఉండాలంటే పందులలో ఉండాలి అయితే ఆ విధంగా ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళిపోయి ఆ పందులలో ప్రవేశించినప్పుడు పందులన్నీ సమూహంగా వెళ్ళిపోయి ఆ యొక్క సముద్రంలో కలిసిపోయినాయి సముద్రంలో కలిచిపోయాను ఆ గ్రామస్తులు చూసి అమ్మో ఈయన ఇలా చేశాడని భయపడిపోయి మా దేశము విడిచిపెట్టిపోమంటున్నాడు ఈనాడు దినాలలో కూడా దేవుడు మాకక్కర్లేదు దేవుడు మాకు అక్కర్లేదు ఏం చేశాడని దేవుడు మాకు మా స్థితిగతులు ఏమో ఇట్లా ఉన్నాయి అని చాలామంది దుఃఖిస్తున్నారు నోనో దుఃఖించబాక ఈ ఈ సేన దయ్యము పట్టిన వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఓ నా ప్రియ సహోదరు సోదరి సహోదరి నిన్ను కూడా దేవుడు ఒక దినమన జ్ఞాపకం చేసుకుంటాడు ఒక సమయంలో నేను దర్శిస్తాడు నీ స్థితిగతులు ఇదిగో ఇన్ని మార్చిపడి వేశాడు దేవుడు మార్చిపడేసి స్వస్థశిస్థుడైపోయి బట్టలు ధరించి ప్రభు వచ్చి కూర్చున్నాడు ప్రభు ఎదుట వచ్చి కూర్చున్నాడు అంత మాత్రమే కాదు అతడు దేవుని ఎంబడించాలని ఆశ కలిగి ఉన్నాడు అయితే నువ్వు వెళ్ళి నీ ఊరికి వెళ్ళి నీ స్థితిగతులన్నీ సాక్ష్యమరూపం పంచుకోమన్నాడు దేవుడు అప్పుడు వెళ్ళి ఆ యొక్క మరి మార్కు వార్త ఐదవ అధ్యయము ఈ యొక్క ఈ ఇరవై ఒక ఇరవై వాక్యం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఏముందంటే వాడు వెళ్ళి ఏ సుతనకు చెప్పిన వన్యు దెక్కపోరిలో ప్రకటింప నారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి ఆశ్చర్యపడిరి దేవునికి స్తోత్రం కలుగునుగా ప్రైజులు ఆడు ఫలలుయా నీ స్థితిగతి చూచి దేవుడు మార్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపడాలి నీ నిన్ను చూసి ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు నీ స్థితిగతి ఏమిటి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు ఎంత సాక్ష్యం పంచుతున్నారు ప్రజలు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ యొక్క ప్రాంతంలో నీ నిన్ను ఎరిగిన వాళ్ళు నీ పరిస్థితులు తెలిసిన వాళ్ళు నీ ఇతని స్థితి వెనకటి స్థితి ఇది ఇప్పుడు అయితే దేవునికి కలిగిన తర్వాత ఇతని స్థితి ఇది అని ఎలా చెప్తున్నారు ఇప్పుడు ఇతని ఇతని స్థితిని మారిపోయిన తర్వాత ఆ దెగపోలి ఆ పది పట్టణాల కలయిక పట్ పట్టణం అది ఆ పట్టణంలో మరి స్వార్థ ప్రకటిస్తున్నాడు ఇతని స్థితి ఏమిటి ఇతని పరిస్థితి ఏమిటి ఇతని కొరకు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ విషయాలన్నీ మనం గమనించినట్లయితే మనం ఆ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీ దగ్గరికి కూడా వచ్చి నిన్ను మార్చి దేవుని సొత్తుగా దేవుని సాధనముగా వాడుకుంటాడు ఇది సత్యము వాస్తవము సర్వ సత్యము ఎవ్వరు మనకు చెప్పాల్సిన అవసరమే లేదు మా ఎవరు మనకు బోధించాల్సిన అవసరమే లేదు దేవుని పరిశుద్ధాత్మ స్పిరిటు నీలోనికి పంపిస్తాడు ప్రభు ఆ ఆత్మే నిన్ను మాట్లాడిస్తూ ఉంటుంది నీ హృదయంలో అంతరంగంలో నివాసం చేస్తుంది ఆత్మ పరిశుద్ధాత్మ ఇప్పుడు దురాత్మ పోయిన తర్వాత ఇతరుల పరిశుద్ధాత్మ ప్రచులింపబడి ఆ పది పట్టణములు కలయిక కలిగిన స్వార్థ ప్రకటిస్తున్నాడు ఆ ప్రాంత ప్రజలు ఇతను ఎరిగిన ప్రజలంతా చూసి ఆశ్చర్యపడుతున్నారు అది దేవుని బిడ్డలకి ఉన్న ఆలోచన సరళి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిలో ఉన్న మహిమేశ్వరం దేవుడిని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిలో ఉన్నటువంటి ఆ మాధుర్యం దేవుడి యొక్క మాటల మఖిరంధం ఓ నా ప్రియ సోదరు నా ప్రియ సోదరి ఈ మాటలు నువ్వు హృదయంలో చేర్చుకోగలిగితే నీ జీవితం ఈ క్షణమే మారిపోతుంది ఆ యొక్క సేనదయ్యము పట్టుకున్న ఆ యొక్క వ్యక్తి జీవితం ఎలా మారిపోయిందో మనందరికీ ఈ వాక్యం ద్వారా క్షుణ్ణంగా అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మత బోధిస్తున్నాడు ఆ దినములలో ప్రభువు వెళ్ళి ఆ యొక్క మరి సముద్ర తీరము అద్దరికి వెళ్ళి ఆ గెరస్ దేశముకి వెళ్ళి అక్కడ అతన్ని స్వస్థపరిచి బాగు చేసి అతనికి సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను కూడా బాగు చేస్తాడు నేను స్వస్థపరుస్తాడు నువ్వు వ్యాధితో ఉన్నవా నీ స్వస్థపరుస్తాడు నీ నీ కుదరని రోగమా నీ స్వస్థపరుస్తాడు దేవుడు దినాల్లో భయం భయందోళనా నీ భయం దొలన తీసి పడివేస్తాడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి స్థితిగతులన్నీ తీసిపడవేస్తాడు ప్రభు అయితే ఇక్కడ గమనించినట్లయితే అతను బాగుపడిన తర్వాత దేవుని సేవ చేశాడు మన కొంతమంది బాగుపడిన తర్వాత దేవుని మళ్ళీ విసర్జిస్తున్నారు తోసివేస్తున్నారు దేవుని రోజు రోజు దినములు దినములు ఊసరిలాగా బ్రతుకుతున్నారు చాలామంది వేషాలు వేసుకొని బ్రతుకుతున్నారు నోనో దేవుని సొత్తైన ప్రజలారా దేవుని జనంగమా దేవుడు నిబంధన జనులారా దేవుని యొక్క సొత్తు మీరు నిలవబెట్టి కొన్నాడు ప్రభు తన పరిశుద్ధమైన రక్తం చేత కన్నాడండి ప్రభు ఆయన మాటలు చెప్పాలి నువ్వు ఆయన కొరకు జీవించాలి ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి ఆయనే మనకు ఆయనే ఆయనే మన నిజమైన దేవుడు సర్వాధికారి సంపదల గని అయిన కనుక ప్రియా దేవుని పిల్లారా ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆశ్చర్యకార్యము నెంబర్ వన్ ఇలా గెరాసియా దేశంలో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు అతని సాధనంగా చేసుకుని స్వార్థ బయటించాడు నెంబర్ టూ లేక నేను వెళ్తున్నాను ఇక్కడ చూసినట్లయితే ఒక సమాజపు అధికారి ఆయన దగ్గరికి వచ్చి నా చిన్న కుమార్తె సావనై ఉంది అయా నువ్వు వస్తే నా ఇంటికి వస్తే బాగుపడుతుంది అని అడిగాడు అడిగినప్పుడు ప్రభు ఆ ప్రయాణమై వెళ్తున్నాడు అతనితో అతనితో వెళ్తున్నాడు కనుక ఈ యొక్క సమాజపు అధికారి యాయురను ఒకడు వచ్చి ఆయన్ను చూసి ఆయన పాదమిద పడి నా చిన్న కుమార్తె సావనై ఉన్నది అది బాగుపడి బాగుపడి బతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగులా బతిమాలగా ఆయన అతనితో కూడా వెళ్ళను బహు జన సమూహము ఆయనను ఎంబడించి ఆయన మీద పడుచుండిరి ఎక్కడికి వెళ్ళలే నా ప్రభు గుంపులు గుంపులు జనం పరిశుద్ధాత్మ ఆయన ఇది ఆయనే వాక్యం ఆయనే దేవుడు ఆయనే సమస్తం ఆయన లేకుండా ఇది కలగలేదు కనుక ప్రజలకు తెలిసిపోయింది అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళిన గుంపులు 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 జనం ఈ ఈ ఆంతర్యం ఏంటంటే ఆ యాయురను ఒకడు సమాజపు అధికారి ఇతను కనుక సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఇతను ఇతని చిన్న కుమార్తె సామాన్యం ఉందంట వస్తే ప్రభువా నువ్వు వస్తే నా కుమార్తె బుతుముతుదయా అని బతిమలాడుకున్నాడు మన దేవుని ఆడుకోవాలి మనం ఇతను చూసావా సమాజపు అధికారి తన కుమార్తె కోసము ప్రభు దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నాడు ఈ అధ్యయంలో రెండవ భాగం ఇది బతిమలాడుకుంటున్నప్పుడు ప్రభు కాదండి ఎప్పుడు కూడా తోసివేయడు ఎప్పుడు కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు తోసివేయడు ప్రభు నువ్వు ఎట్లాంటి ఆ పాప రోగం అయినా సరే ఎంత పాప ఘోరమైన పాపంలో నువ్వు చిక్కుబడినా వచ్చి ఎతికి రక్షిస్తాడు దేవుడు ఇది నిశ్చయం అతను పోయేటప్పుడు ఇక్కడ మూడో భాగముగా ఒక ఆమె ఎంటర్ అయింది ఈమె పన్నెండు పన్నెండు ఏళ్ల నుంచి రక్తశ్రావంతో బాధపడుతూ ఉందట తిప్పలు పడతా ఉంది పన్నెండు ఏళ్ళ నుంచి రక్తశ్రవము రోగము కలిగి ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటన పడెను ఆమె యేసును కూర్చి విని బా ఈ మార్గంలో వెళ్తున్నాడని మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏమో ప్రభు ఇళ్ళ మార్గము ఎందుకు వెళ్తున్నాడంటే యాయురు కుమార్తెను స్వస్థపరచడానికి వెళ్తున్నాడు ఈ మార్గములో మరి ఈ యొక్క ఈమె కనుగొన్నది ఈమె గ్రహించింది విన్నది విన్నది ఏమనుకూడదంటే ఆమె యేసును కూర్చి విని నేను ఆయన వస్త్రము వస్త్రములు మాత్రము ముట్టి బాగుపడుతున్నుకొని జన సమూహములో ఆయన ఉనుక్కు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను సుశావా ఈమెకు నిరీక్షణ ఈమె విశ్వాసము ఇంత తిప్పల పడింది వైద్యులతో తిప్పలబడింది ఆమెకున్న ఆ ధనమంతా వ్యయం చేసుకున్నది ఈ దినాలలో చాలామంది ఈ విషయాలు తెలియక అనేక ప్రాంతాలకు వెళ్ళి తిప్పలు పడుతున్నారు తిప్పలు పడుతున్నారండి తిప్పలు పడకండి ఇదిగో ఈ స్త్రీలాగా రక్తస్వామ కలిగిన ఈ స్త్రీని బైబుల్ గతం ఎందుకు లిఖించాడంటే దీనికోసం మీరు తిప్పలు పడద్దు అని తిప్పల పడతానికి కాదు మన ప్రభు నేను బాగు చేయటానికి ఆయన వచ్చిందే నేను బాగు చేయటానికి పాపరోగాన్ని తీసిపడబేయటానికి అనేక మంది పాపరోగాలు తీసిపడబేశాడు ఆయన మహిమైశ్వర్యం కలిగిన దేవుడు మహనీయుడు ప్రేమమయుడు ఆయన కరుణ సంపన్నుడు ఆయన కరుణ కలిగిన దేవుడు కనుక ఈమ వెళ్ళి ఆ ప్రభు యొక్క వస్త్రములు ముట్టుకుంది ముట్టుకున్న వెంటనే ఆమె రక్త ధర కట్టను అని ఉంది వాక్యములో ఏంటి అమ్మా అంత మహిమ మహిమ దేవునిలో అంతే దేవుని మహిమ నువ్వు సవిశస్తావు అన్నమాట దేవుని మహిమ నీలో ప్రజ్వలింపబడుతుంది దేవుని మహిమ దేవుడి మహిమ నువ్వు నువ్వు కూడా పొందుకోగలిగితే నువ్వు కూడా ఈ ప్రణులు చేస్తావు ఈ అద్భుత కార్యాలు చేస్తావు ఆచార్యాలు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయి నువ్వు ప్రార్థన చేస్తే ఆ బాగుపడతారు నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది ఏదైనా ఏ సమస్య అయినా ఏ పరిష్కరించబడుతుంది నీ ప్రార్థన అలాంటి ప్రార్థనగా తీర్చిదిద్దుతాడు దేవుడు ఎప్పుడంటే ఆ మహిమేశ్వర్యం దేవుడికి ఉన్న మహిమేశ్వర్యం నువ్వు కూడా పొందితే ఆత్మ నీకు నీలో ఉంటే ఆ పేతురు కానీ ఇతరత్ర కానీ పౌ పౌలు గారి కానీ వీళ్ళంతా ప్రార్థన చేసినా వాళ్ళ నీడబడినా వాళ్ళ వస్త్రములు పట్టుకున్నా కానీ స్వస్థతలు వచ్చినాయి అప్పుడైనా ఇప్పుడైనా ఏకరీతిగా జరుగుతాయి ఏదైనా సరే కనుక ఆమె వెంటనే ఆమె రక్తదార కట్టను కనుక తన శరీరములో తన శరీరములోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనో నివారణ అయిందని దేవుడి స్తోత్రం చెల్లించు దేవునికి మహిమ చెల్లించు నివారణ అయినదని గ్రహించింది నువ్వు గ్రహించుతున్నావా నివారణ అయినా సరే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా ఇది మనము నేర్చుకోవాల్సినది ఆమె వెంటనే దేవుని మహిమ వర్చింది నా రక్త కట్టింది నాకున్న సమస్య పోయింది నివారణ అయింది ఈయన వస్త్రం చెంగు పట్టుకున్నా అంతే అంటే ప్రభు అంటాడు అక్కడ గుంపులో ఉండి గుంపులో ఉండి నన్ను బుట్టింది ఎవరు అని అడుగుతున్నాడు శిష్యులను వాళ్ళను ప్రభు ఆ ఇంతమంది నీ మీద పడుతున్నారు ఎవరని మేము చెప్పగలము అన్నది అప్పుడు ఈ విషయము ఆమె బయలుపడి చెప్తుందో లేదో అని ప్రభువు ఎరిగి ఈ విధంగా అడిగాడు ఈ విధంగా అడిగితే ఆమె ముందుకొచ్చి ప్రభువా నేనే నీ శంగు పుట్టింది నేనే నా రక్తదొర కట్టింది అంతే నివారణ అయిపోయింది నా సమస్య నా రోగము పోయింది అంతే నా రోగం పోయింది అంతే కనుక ప్రియ దేవుని పిల్లారా నీ రోగం కుదిరిస్తాడు ప్రభు నీ సంకటములు తీసివేస్తాడు ప్రభు నా మీద గానం చేశాడు నూట మూడో కీర్తన సంకటములు కుదిరించువాడు దేవుడు మన దేవుడు రోగములు తీసివేసివాడు మన దేవుడు ఈమె సంతోషంగా సమాధానంగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆ శ్రీ అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఆ ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంత యువ ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి కుమారి నిన్నెంత ప్రేమగా పిలుస్తాడండి దేవుడు నా కుమారుడా నా కుమారి నువ్వు నువ్వెవరిని నీ సోదరుల్ని ఎల్ల పిలుస్తున్నావు నీ పక్కన ఉన్న ఆ విశ్వాసుల్ని ఎల్ల పిలుస్తున్నావు నీలో ఉన్న ఇది ఎలా కనపడుతుంది నీ అంతరంగంలో ఎట్లా ఎట్ల ఊ ఎట్లా ఊ ఇచ్చేసి మాట్లాడుతున్నావు నీకంటే గనుడుగా చూస్తున్నావా లేకపోతే తక్కువగానే పెడుతున్నావా తక్కువగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఎక్కువ చేసేది కనుక అందుకైనా కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను సమాధానము గలదనవై పొమ్మో నీ బాధ నివారణై స్వస్థ కలిగి కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను చూసేలా ఆమెతో చెప్పాను ఆ విధంగా జరిగింది అయితే అన్నించి దేవుడు ఆమెకు స్వస్థత కలిగింది ఆమె వెళ్ళిపోయింది ఆ యా ఆ యొక్క యాయూరు కుమార్తె దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఈ మూడో భాగం మనకు రెండో భాగంలో ఎంటర్ అయింది ఈ మూడో భాగం ఆ లాస్ట్ ఫైనల్ అవుతుంది కనుక వెళ్ళి మరి ఆయన మరి ఎవరెవరిని ఎంట పెట్టుకుపోయాడో తెలుసా పేతురు యాకోబు యాకోబు సోదరుడు యోహాను వారిని తప్ప మరి ఎవరిని ఎవరినైనా తన ఎంబడి రావు రానియక యొక్క సమాజము మంది అధికారి ఇంటికి వచ్చి వారు గొగ గొళ్ళు గొళ్ళు చేయుచుండగా ఏడుచుతుండగా పిలాపించుతుండగా వారిని చూసి లోపలికి పోయి దేవుడు ఏం చేస్తుండో తెలుసా మీరు ఎలా గొళ్ళు చేసి చేసి వేడుస్తున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను నిద్రించుచున్నది చూసారా చనిపోయింది వాళ్ళ దృష్టిలో ఏడ్పులు పెడబొబ్బులు అయితే ఈ ఈ ఆయురు మరి దేవుని ఆశ్రయించాడు కాబట్టి వచ్చి ఆ చిన్న ఈ చిన్నది నిద్రించచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయన్ను అపహసించిరి నిజం చెప్తే ఈ దినాలలో అపహాసము అదొక లాగా అదో ఎగతాలి ఇవన్నీ నో నో అవన్నీ కరెక్ట్ కాదు దేవుని విషయంలో కాకపోతే ఆ నలభై ఒక వాక్యానికి వచ్చలేక ఆ చిన్నదాన్ని తల్లి తల్లిదావుకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లిమ్మని నీతో చెప్పుచున్నానని ప్రభు ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో ఆ చిన్నది దిగ్గున లేచి కూర్చున్నది ఈ ఆహారం లేక ఈ చిన్నది చనిపోయింది మీరు ఆహారం తెచ్చి పెట్టండి అన్నాడు ప్రభు ఈ మాటలు చాలా విలువైనయండి ఆయన ఆయన మాటలో వెలుబడే మెల్లని స్వరములో ఎలుబడే మాటలు ఆశ్చర్యం కలిగజేస్తుందండి నెంబర్ వన్ ఆ గరాసియా దేశంలో ఉన్న ఆ సేన దెయ్యం పట్టిన వాడిని దేవుడు స్వస్థపరిచాడు నెంబర్ టూ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ పన్నెండు ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ తిప్పలు పడుతూ ఇబ్బందులు పడుతూ వారసన కంపు కట్టుకుంటూ తిరిగిన ఈమెని దేవుడు ఆమె ఆయన శంకు పట్టుకొనికే స్వస్థ వచ్చింది సమాధానం వచ్చింది సంతోషం వచ్చింది ఆనందం వచ్చింది ఒకవేళ నన్ను అడిగితే తన భర్త కూడా ఆమె దగ్గరికి పోవచ్చు కానీ ఆమెకు భర్త అయి ఉన్న దేవుడు ఆమెను స్వస్థపరిచి బాగుపరిచాడు సమాధానపరిచాడు తిరిగి చూసినట్లయితే మనము ఇక యాయూరను ఎవరు సమాజపు అధికారి ఈమె చిన్న కుమార్తె చనిపోయింది అందరు మేడుస్తున్నారు కదా మరి ప్రభు వెళ్ళి మీరు ఎడవ కాదని చెప్పి లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయిబట్టి చిన్నదానా లే వెంటనే లేచి కూర్చున్నది దేవుని అద్భుత కార్యాలు కార్యాలు ఇవన్నీ మనము తలపోచుకొని నెమరి వేసుకొని మన జీవన సరళిని కొనసాగించాలి అప్పుడు మనకే చింత లేదు ఏ దిగులు ఉండదు ఆయన మహిమేశ్వర్యం అంత ఉంటుంది ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఆ కృప మహిమేశ్వర్యంలో మనములను భద్రపరుస్తాడు దేవుడు ఆ రెక్కలలో భద్రపరుస్తాడు దేవుడు దేవుడు చెప్పిన ఆ దినములలో చెప్పినటువంటి ఈ అధ్యయము మార్కు గారు ఇంత తేటగా ఆ అద్భుత కార్యాలను వర్ణించాడు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వర్ణించాడు ఇందులో సత్యం ఏంటంటే మరి దెయ్యాలతో బాధపడుతున్న వారు స్వస్థపడతారని చనిపోయిన వాళ్ళను బతుకుతారని ఏ వ్యాధి కలిగి నువ్వు ఉన్నా సరే స్వస్థత కలుగుతుందని తింటున్న భావన అట్టి కృప అట్టి వరములతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి మూయండి ప్రభువు మాట్లాడిన ఈ పరిశుద్ధ మాటలకై దేవుని సుతిద్దాము ప్రభువా ఎంత గొప్ప దేవుడు అని ఎంత శక్తిమంతుడు అని ఎంత ఆశ్చర్యకరుడు అని ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే స్తోత్రములు వందనాలు మహిమాన్నితుడా మహి మహోన్నతుడా మీ సుందరమైన పాదములకు సుతులునైనా సూత్రములు ఇదిగో తండ్రి ఈ యొక్క వాక్యముల సత్యం మాకు విశదీకరించి ఆ శేనదయం పట్టినవాడు సర్వనోతుడా దేవుని కుమారుడా మాతేమి పని అన్నప్పుడు మరి ఆ పని కలిగించుకొని మీరు వెళ్ళి అతన్ని స్వస్థపరిచారు బాగు చేశారు నిస్వార్థ ప్రకటించి సాధనంగా వాడుకున్నారు అలాగనే మరి ఆ యొక్క సమాజపు అధికారి మరి ఆయన కుమార్తెను బాగు చేశారు చనిపోయిన కుమార్తెను బ్రతికించారు అలాగనే రక్తశ్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచారు ఈ మాటలునైనా ప్రతి హృదయానికి తాగేతట్టుగా మీ పరిశుద్ధాత్మతో కుమరింపచ్చేయమని ఈ మాటలున్న సత్యములను గ్రహించి వాటి ప్రకారంగా నా దేవుడు అన్నీ చేయగలడని నమ్మి నీ వైపు కృప కృపనుగరించమని ఏసునాములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక Amen, Amen, Amen. God bless you one day. Praise the Lord.